ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా డెబ్బై శాతం మంది ప్రజలు లాక్డౌన్లో ఉన్నారు కరోనా మహమ్మారి అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది ఉరుకులు పరుగుల జీవితానికి బ్రేక్ వేసింది లాక్డౌన్ కారణంగా జీవన శైలితో పాటు ప్రకృతిలో కూడా ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి లాక్డౌన్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మారుమోగుతున్న పదం దీని గురించి చిన్నపిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు చదువురాని వ్యక్తి నుంచే ప్రొఫెషనల్ వరకు అందరికీ తెలుసు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్డౌన్ ను మించిన మందు మార్గం లేదని నిపుణులు నెత్తినోరు బాదుకుని మరీ చెప్తున్నారు లాక్డౌన్ వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి ప్రబలే అవకాశం లేదన్నది సుస్పష్టం అందువల్లే ప్రపంచ దేశాలు ఆర్థికంగా నష్టమని తెలిసిన లాక్డౌన్ పాటిస్తున్నాయి ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే లాక్డౌన్ వల్ల కలిగే లాభాల్లో మరో కోణం కూడా ఉంది రోడ్లపైకి వాహనాలు జనాలు రాకుండా ఉండడం వల్ల పల్లెలే కాదు పట్టణాలు నగరాల్లో స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం కలిగింది వాహనాల వల్ల వచ్చే రణగొణ ధ్వనులు పొగ లేకపోవడంతో అటు శబ్ద కాలుష్యం ఇటు వాయు కాలుష్యం గణనీయంగా తగ్గాయి దీంతో పలుచోట్ల పక్షుల కిలకిల రావాలు పెరిగాయి రోడ్లపై రద్దీ తగ్గడంతో భూమి కంపనాలు కూడా బాగా తగ్గాయని తేలింది సాధారణ రోజులతో పోలిస్తే లాక్డౌన్ అమల్లో ఉన్న రోజుల్లో ఏకంగా ముప్పై నుంచి యాభై శాతం మేర భూకంపనల్లో తగ్గుదల నమోదైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఇక నదులు కూడా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి లాక్డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడటం వల్ల వాటి నుంచి వెలువడే కాలుష్యం ఓద్గారాలు నదుల్లోకి రావటం లేదు దీంతో గంగా నది చాలా ఏళ్ల తర్వాత స్వచ్ఛంగా కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు ప్రజలెవరూ బయటకు రాకుండా పరిశ్రమలు ఆగిపోయి వాహనాల రద్దీ తగ్గిపోవడంతో కలిగే లాభాలు మాత్రం లెక్కలేననున్నాయి ఇవి మనకు ఊహకందనివి ప్రపంచవ్యాప్తంగా కాలుష్య ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది గాలి స్వచ్ఛత పెరిగింది నీటి మలినాలు తగ్గాయి ముఖ్యంగా గంగా నది యాభై శాతం కాలుష్యాన్ని తగ్గించుకుంది రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే ప్రాజెక్టు కోసం ఇరవై వేల కోట్లు కేటాయించింది అది ఐదేళ్ల ప్రాజెక్టు అయినా గంగా నది కాలుష్య కాసారం నుంచి బయటపడలేదు కోట్ల రూపాయలు ఖర్చవుతున్న గంగానది మాత్రం ప్రక్షాళన కాలేదు ఇక కాబోదు అని నాయకులు ప్రజలు అనుకుంటున్న వేళ లాక్డౌన్ గంగా నదికి జీవం పోసింది లాక్డౌన్ కారణంగా పలు పరిశ్రమలు కూడా మూతపడ్డాయి దీంతో వారణాసి హరిద్వార్ ప్రాంతాల్లో ప్రవహించే గంగా నదిలోకి పరిశ్రమ వ్యర్థాలు చేరటం లేదు అనేక పరిశోధనల అనంతరం ప్రస్తుతం నీటి నాణ్యతలో గొప్ప మార్పు వచ్చిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు లాక్డౌన్ కారణంగా హరిద్వార్ ఘాట్లు మూసివేశారు ప్రజలు నీటిలో దిగటం వ్యర్థాలను నీటిలో వేయడం వంటివి లేకపోవడంతో చూసేందుకు నీళ్లు నాణ్యంగా కనిపిస్తున్నాయి స్థానికంగా ఉన్న పరిశ్రమలు హోటళ్లతో పాటు ఇతరత్ర వాటి నుండి కాలుష్య వ్యర్థాలు గంగానదిలో చేరుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు లాక్డౌన్తో నది పరీవాహక ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లలోనే ఉంటున్నారు దీంతో గంగా నది నీరు నాణ్యత పెరిగింది ఐదేళ్లలో ప్రభుత్వాలు సాధించలేని గంగా స్వచ్ఛతను కేవలం రోజుల వ్యవధిలోనే లాక్డౌన్ తీసుకొచ్చింది చైనాలో పుట్టిన కరోనా వైరస్ భారత జీవనది గంగా ప్రక్షాళనకు ఉపయోగపడింది పరిశ్రమల కాలుష్యం చేరకపోవడంతో పాటు ఘాటుల్లో జరిగే కర్మక్రతువులు కూడా లేకపోవడంతో గంగానది కొత్త జీవం పోసుకుంది గంగాలో యాభై శాతం కాలుష్యం తగ్గిపోయిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాలు చెబుతున్నాయి అంటే ఇరవై వేల కోట్ల రూపాయల నిధులు ఐదేళ్ల ప్రణాళిక కూడా సాధించలేని విజయాన్ని కేవలం లాక్డౌన్ చేసి చూపించింది ఇది కేవలం గంగానది లెక్క మాత్రమే ఇలాంటి ఉదాహరణలు భారత్లో చాలా ఉన్నాయి ఈ లాక్డౌన్ కారణంగా ఢిల్లీలో కాలుష్యం డెబ్బై శాతానికి పైగా తగ్గిపోయింది మరో పాటు ఢిల్లీ వాతావరణానికి ఎలాంటి ఢోకా లేదని చెబుతోందే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లాక్డౌన్ కారణంగా భూమి కంపనాల తీవ్రతలో గణనీయంగా తగ్గినట్లు భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంతేకాకుండా భూగ్రహం నిచ్చల స్థితిలో ఉందని అన్నారు బెల్జియం రాజధాని బ్రసెల్స్ ప్రాంతంలో భూకంప శబ్దంలో ముప్పై నుంచి యాభై శాతం తగ్గినట్లు గుర్తించారు భూకంప శాస్త్రవేత్తలు అధ్యయనం ప్రకారం ఇప్పుడు ఎటువంటి చిన్న శబ్దాన్నైనా గుర్తించగలుగుతున్నారు దీని కారణంగా మనం తక్కువ శబ్దంతో కూడిన సిగ్నల్ వస్తున్నాయని అంటున్నారు మానవ నాగరికతకు దూరంగా వాహనాలు తిరగని ప్రాంతాల్లో భూకంపనాల తీవ్రతలో మార్పును చూడలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు ఈ మహమ్మారి కారణంగా అందరూ ఇళ్లకు పరిమితమవడం రద్దీ తగ్గటం వల్ల భూకంపనాల కదలికల్లో గణనీయంగా తగ్గుదల కనిపించింది ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఇంట్లో ఉండడం మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు లాక్ డౌన్ కారణంగా జీవనశైలిలో కూడా మంచి మార్పులొచ్చాయి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం పెరిగింది ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు మళ్లీ సాధ్యం కాకపోయినా అదే అనుబంధాలు ఆప్యాయతల్ని ఫోన్ల ద్వారా పంచుకోవడం పెరిగింది తోటి మనిషి విలువను గుర్తించడం కూడా మొదలైంది ఇప్పటిదాకా డబ్బుంటే చాలు ఎవరూ అక్కర్లేదనుకునే వాళ్ళకు కూడా మనిషికి మనిషి ఎప్పటికీ తోడు అనే విషయాన్ని లాక్డౌన్ తెలియచెప్పింది ఐసోలేషన్ క్వారంటైన్లో ఉండొచ్చని వారికి ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతోంది పదవి హోదా అధికారం డబ్బు సౌకర్యాలు ఇవేవి మనిషి మనిషికి సాటిరావనే కఠోరమైన వాస్తవం కూడా చాలా మందికి బోధపడుతోంది ఎప్పటిదాకా కుటుంబాన్ని చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా కుటుంబ సభ్యులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు పిల్లల్ని మిస్ అయిన వాళ్ళు చిన్నారులతో టైం స్పెండ్ చేస్తూ సమయాన్ని తనివితేరా ఆస్వాదిస్తున్నారు మళ్లీ మళ్లీ ఇలా గడిపే సమయం రాదని తెలుసుకుంటున్నారు ఎన్నాళ్ళు బిజీ లైఫ్ లో తామేం మిస్ అయ్యామో అర్థం చేసుకుంటున్నారు ఎప్పటి వరకు జీవితం గడిపేశామే కానీ జీవించడం అంటే ఏంటో ఇప్పుడే తెలుస్తోందని ముఖ్యంగా నగరాల్లో జనం అభిప్రాయపడుతున్నారు వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధపడుతున్నామే గాని అంతకంటే ఎక్కువ లాభం దీనివల్ల దేశానికి దేశ జనాభాకు జరిగిందనేది కాదనలేని వాస్తవం డబ్బుతో చెయ్యలేని పనుల్నే లాక్డౌన్ చేసి పెట్టింది ఆర్థిక వృద్ధి మందగించిన ఈ కోణంలో వందల రెట్లు లాభం ప్రజలకు చేకూరిందనడంలో ఎలాంటి సందేహం లేదు కరోనా భయంతో పెట్టిన లాక్డౌన్ ప్రజల్లో ఆరోగ్య స్పృహను బాగా పెంచింది హోటళ్లు బంద్ కావడంతో జంక్ ఫుడ్ అవైలబిలిటీ తగ్గిపోయింది దీంతో అందరూ ఇళ్ళల్లో వండుకుని తింటున్నారు ఆరోగ్యకరమైన ఆహారానికి కూడా లాక్డౌన్ బాటలు వేసింది ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా లాక్డౌన్ కారణంగా వంటబడుతున్నాయి మనిషిలోని మంచితనాన్ని కూడా లాక్డౌన్ తట్టి లేపుతోంది డెబ్బై ఏళ్లుగా ప్రభుత్వాలు పోలీసులు చెయ్యలేని చాలా పనుల్ని లాక్డౌన్ చిటికలో చేసి చూపిస్తోంది ఎప్పటి వరకు మనం సినిమాల్లోనే సామాజిక అద్భుతాలు చూసుంటాం కానీ లాక్డౌన్ టైంలో అలాంటి ఎన్నో విచిత్రాలు చాలా జరుగుతున్నాయి నైట్ పెట్రోలింగ్ టెక్నాలజీ సీసీ కెమెరాలు ఇలా ఎంత నిఘా ఉన్నా ఎప్పుడూ దేశ చరిత్రలో దొంగతనాలు తగ్గిన దాఖలాలు లేవు కానీ లాక్డౌన్ పుణ్యమా అనే ఇప్పుడు చోరీలు దొంగతనాలు లాంటి వార్తలే కనిపించటం లేదు దొంగలంతా కరోనా దెబ్బకు సైలెంట్ అయిపోయారు జనమంతా ఇళ్లల్లో ఉండటం ప్రతి వీధిలో పోలీసులు ఉండడంతో చోరీలు చేయడానికి వీలు కావటం లేదు హత్యలు దోపిడీలు అత్యాచారాలు బాగా తగ్గిపోయాయి దేశంలో చాలా ప్రాంతాల్లో జీరో క్రైమ్ రేట్ ఉంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు తీవ్రవాదుల ప్రభావం ఉన్న చోట్ల కూడా లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాఫియా ముఠాలే లాక్డౌన్ కఠినంగా అమలయ్యేలా సహకరిస్తున్నాయి మన దేశంలో కూడా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో లాక్డౌన్ ఖచ్చితంగా పాటించాలని మావోయిస్టులు పిలుపిస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగే కరపత్రాలు కూడా పంచుతున్న దాఖలాలున్నాయి నిజానికి మొదటి నుంచే సామాజిక పోలీసింగ్కు చాలా ప్రాధాన్యత ఉంది అయితే ప్రపంచీకరణ యుగంలో మనిషి సాటి మనిషితో స్పెండ్ చేసే టైం బాగా తగ్గిపోయింది దీంతో పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం అందుకే దొంగలు దోపిడీలు చేసే వాళ్ళకి నగరాల్లో ఇళ్ళు చాలా ఈజీ టార్గెట్ అయ్యాయి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయటం చాలా ఇళ్ళు పగలంతా లాక్ ఉండడం ఉండటం వారికి అనుకోని వరంగా మారింది కానీ ఇప్పుడు అందరూ ఇష్టం లేకపోయినా ఇళ్లకు పరిమితం కావాల్సి రావడంతో దొంగలు తమ డ్యూటీ చేసే సాహసం చేయటం లేదు ప్రస్తుతం కరోనా భయంతో ప్రజలందరూ స్వచ్ఛందంగానే జాగ్రత్తలు పాటిస్తున్నారు తమ నివాస ప్రాంతాల్లో కొత్త వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తున్నారు అనుమానం వస్తే పోలీసులకు కాల్ చేస్తున్నారు దీంతో జనం కళ్ళు కప్పి ఏవైనా చేయడం ఎవరికీ సాధ్యం కావటం లేదు కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే కంటైన్మెంట్ జోన్ల పేరుతో రాకపోకలని ప్రభుత్వం నియంత్రిస్తోంది కానీ చాలా ప్రాంతాల్లో కేసులు లేకపోయినా అపార్ట్మెంట్ అసోసియేషన్లు కాలనీ సంఘాలు స్వచ్ఛందంగానే రాకపోకలపై ఓ కన్నేశాయి దీంతో అత్యవసరాలు మినహా కనీస టైంపాస్కు బయటికి వెళ్లడానికి కూడా ఎవరికీ అవకాశం ఉండటం లేదు దీంతో గతంలో క్రైమ్ రేటు ఎక్కువగా ఉన్న నగరాల్లో కూడా ప్రశాంత జీవనం నెలకొంది మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యకు కూడా లాక్డౌన్ చర్మగీతం పాడింది అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉండడంతో ప్రైవేటు వాహనాలు పెద్దగా రోడ్డెక్కడం లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడో నిలిచిపోయింది దీంతో రోడ్లన్నీ విశాలంగా కనిపిస్తున్నాయి ఇప్పటిదాకా రోడ్ల మరమ్మతులు చేయాలంటే సిబ్బంది ఆపసోపాలు పడాల్సి వచ్చేది ట్రాఫిక్ ఓ వైపు నిలిపేసినా గంటల తరబడి జామ్ తప్పేది కాదు ఇప్పుడు రోడ్లు ఖాళీగా ఉండడంతో చాలా చోట్ల మరమ్మత్తు పనులు వేగంగా జరుగుతున్నాయి ఇరుకు రోడ్లలో హెవీ ట్రాఫిక్లో మరమ్మతులు ఎలా చేయాలని అనుకున్న ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పనులు సజావుగా సాగుతున్నాయి మొత్తం మీద లాక్డౌన్ ఎన్నో సమస్యలకు సానుకూల పరిష్కారాలు చూపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు సోషల్ మీడియాలో అనవసర మెసేజ్లు షేర్ చేయటం కూడా లాక్డౌన్ టైంలో చాలా వరకు తగ్గింది తొంభై శాతం వరకు వాట్సాప్ మెసేజ్లు కరోనా సమాచారానికి పరిమితమవుతున్నాయి కరోనాపై కూడా తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్న ఆరోగ్యంపై అతి జాగ్రత్తల వంటింటి లాంటివి మాత్రమే షేర్ అవుతున్నాయి గతంలో మాదిరిగా సమాజాన్ని భయాందోళనకు గురిచేసే ఫేక్ న్యూస్ ప్రచారం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి లాక్డౌన్ పుణ్యమా అని అందరూ ఇంటి భోజనం రుచి చూస్తున్నారు ఎప్పుడో గరిటి పక్కన పడేసిన వాళ్లు కూడా తమ పాకశాస్త్ర ప్రావీణ్యానికి పదును పెడుతున్నారు హోటళ్లు రెస్టారెంట్లు బంద్ కావడంతో చచ్చినట్టు వంటగది అడ్రస్ వెతుక్కుంటూ వెళుతున్నారు దంపతులు కలిసికట్టుగా సరుకులు తెచ్చుకుని నచ్చినవి వండుకుని తింటున్నారు గతంలో జంక్ ఫుడ్ల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లకు ఆటోమేటిక్గా చెక్ పడింది దీంతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది దీంతో చాలా ప్రాంతాల్లో ఆసుపత్రులకు ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చిన రావటం లేదని మూసివేస్తున్న ఘటనలున్నాయి సాధారణ క్లినిక్లు నర్సింగ్ హోములన్నింటికీ తాళాలు పడ్డాయి కేవలం పెద్ద ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రమే నడుస్తున్నాయి వాటికి కూడా రోజువారీ పేషెంట్ ట్రాఫిక్ సగానికి పైగా తగ్గిందనే చెప్పాలి కరోనా టైంలో పూర్వం నుంచి దేశంలో అమల్లో ఉన్న చిట్కా వైద్యానికి ప్రాధాన్యత పెరిగింది దీనికి తోడు ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా వంటింటి దినుసులతో ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో సూచనలు చేస్తోంది దీంతో చాలామంది ప్రజలు ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆయుష్ సలహాలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు లాక్డౌన్ సమయంలో అజాగ్రత్తగా ఉండి అనారోగ్యం తెచ్చుకుంటే ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందటం అంత సులువు కాదని గ్రహిస్తున్నారు ఇప్పటికే డెలివరీలకు కూడా చాలా ఆసుపత్రులు నో చెప్తున్నాయి దీంతో ఎందుకైనా మంచిదని ప్రజలు స్వచ్ఛందంగా ఆరోగ్య స్పృహ పెంచుకున్నారు ఇళ్లల్లో చిన్నారుల్ని వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు చిన్నప్పుడు వదిలేసిన మంచి అలవాట్లను గుర్తు తెచ్చుకుని మరీ పాటిస్తున్నారు చిన్న చిన్న రోగాల్ని ఇప్పటిదాకా లైట్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మాత్రం అశ్రద్ధ చేయటం లేదు కరోనా పుణ్యమా అని తమతో పాటు పక్కింటి వారి ఆరోగ్యం శ్రద్ధ పెరిగింది కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వ్యాధి కావడంతో తమతో పాటు తమ కాలనీలో అందరూ బాగుండాలనే కోరుకోవడం పెరిగింది సర్వేజన సుఖినోభవంతు అని పెద్దల చెప్పిన నానుణ్ణి ఇప్పుడు అక్షరాల పాటిస్తున్నారు ప్రార్థనా మందిరాలకు కూడా తాళాలు పడడంతో చాలామంది ఇళ్లల్లోనే దేవుడికి పూజలు చేస్తున్నారు తమతో పాటు అందరూ బాగుండేలా దీవించాలని కోరుకుంటున్నారు దైనందిన జీవితంలో మనం చేస్తున్న అనవసరమైన పనులేంటో లాక్డౌన్ వివరంగా చెప్పింది వర్క్ ఫ్రం హోమ్కు ప్రాధాన్యత పెరిగింది పరిస్థితి చూస్తుంటే లాక్డౌన్ తర్వాత కూడా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం కోసం వర్క్ ఫ్రం హోమ్ను కంటిన్యూ చేసిన ఆశ్చర్యం లేదని సర్వేలు తేల్చి చెబుతున్నాయి ఓ సంక్షోభం మంచి అవకాశం ఇస్తుందన్న మాటను నిజం చేస్తూ లాక్డౌన్ ప్రపంచానికి పొదుపు సూత్రాన్ని నేర్పుతోంది ఐటీ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పదం ఇప్పుడు అందరికీ అనుభవంలోకి వస్తోంది గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి మాత్రమే పరిమితమయ్యేది అది కూడా కొన్ని కంపెనీలు కొన్ని విభాగాలకు పరిమితంగా ఉపయోగించేవారు కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల దేశంలో లాక్డౌన్ విధించారు దీంతో అన్ని కంపెనీలు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి కొన్ని రంగాల్లో అవసరమైన మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నారు ఎప్పుడూ చూడని విధంగా దేశంలో తొలిసారి మీడియా రంగం కూడా వర్క్ ఫ్రం హోమ్ బాట పట్టింది పేపర్లు కూడా ప్రింట్ కంటే డిజిటల్ వెర్షన్లో ఎక్కువ కవరేజ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి దీంతో చాలా ప్రయోజనాలు చేకూరుతున్నాయి ఆఫీసులు మూసివేయడంతో కరెంటు బిల్లులు మెయింటెనెన్స్ స్టేషనరీ